विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపులు, పాలకులు స్థితికారులైనటువంటి విష్ణు స్వరూపులు, లయకారులైనటువంటి మహేశ్వరులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి అస్మత్ గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. మరణానంతర జీవితం ఉంది, ఈ విషయం అర్థమైతే ఆత్మకు మరణం లేదు అని అర్థమవుతుంది. మన జీవితంలో అంటే మనిషి జీవితంలో అన్నిటికంటే అత్యంత భయంకరమైన విషయం మరణం గురించిన భయం. ప్రతి ఒక్కరూ తాము కలకాలం జీవిస్తామని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా తమ ఆత్మీయులు మరణిస్తే కూడా నేను ఇంకా చాలా సంవత్సరాలు జీవిస్తానులే అని అనుకుంటూ ఉంటారు. శ్వాసలు పూర్తయిన వరకే మనం ఈ భూమి మీద ఉంటామని, శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శివం అని అర్థం చేసుకున్నప్పుడు మరణం గురించినటువంటి ఆలోచనలు మనసును తొలచినప్పుడు ఆ మరణ భయాన్ని అధిగమించడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. అప్పుడే ఆధ్యాత్మికత వైపు తొంగి చూస్తాడు మనిషి. ఎందుకంటే ప్రతి మనిషికి అత్యంత ఖచ్చితంగా వచ్చేది మరణం. మరణం లేని జీవితాన్ని ఊహించుకోలేము. ఈ భూమి మీద పుట్టిన జీవులన్నీ శాశ్వతంగా జీవించి ఉంటే అన్నిటినీ అందరినీ భరించేటువంటి శక్తి కానీ తలం కానీ భూమి మీద ఉండదు, భూదేవికి ఉండదు. అయితే మనిషి జన్మ తీసుకుని ఎలా వస్తున్నాడు, పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. పుస్తకాల్లో చదివో ఎవరో చెబుతానో రకరకాల ఊహలు చేసుకుంటూ ఉంటారు మనుషులు. కానీ మరణం తథ్యమని తెలిసి కూడా, క్షణభంగురం జీవితం అని తెలిసి కూడా ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు మనిషి, కింద మీద పడుతూ ఉంటాడు. ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడే డబ్బు కంటే విలువైనది కాలమని, ఆ కాలంలో కాపాడుకోవలసినవి శ్వాసలని మాటలని తెలుసుకున్నప్పుడు జీవితపు విలువలు కళ్ళ ముందు కట్టినట్లుగా ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనిషి తన వర్తమానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతవరకు రేపటి మీద తప్ప వర్తమానం మీద మనిషికి మనసు ఉండదు. మనమంతా దేవుళ్ళమే. ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరూ ఒక స్త్రీ పురుషుని వల్ల ఉద్భవించిన వారే మనమంతా. అయితే ఒకరున్నట్లు మరొకరుండరు. ఒకవేళ కవల పిల్లలు ఒకే రకంగా ఉన్నా వారిద్దరి ఆలోచన రీతులు ఒక రకంగా ఉండవు. 15 నిమిషాల తేడాతో జన్మించిన కవలల్లో కూడా వైరుధ్యమైనటువంటి భావాలు చూస్తూనే ఉంటాం. అయితే వీటన్నిటి వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి, మరణానంతరం మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాన్ని గురించి మనం తర్కించుకుంటే ఎంతోమంది మహనీయుల అనుభవాలతో, ప్రవచనాలతో, స్వాధ్యాయంతో, సూక్ష్మ శరీర యానాలతో ఆ విషయాన్ని మనం తెలుసుకోగలం.
ఈ భూమి నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మ తాను చేరవలసిన లోకాలని చేరుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని లోప్సాంగ్ రాంపా మాస్టర్ యు ఫర్ ఎవర్ తెలుగులో మరణం లేని మీరు అనేటువంటి పుస్తకంలో ఎంతో అద్భుతంగా మనకు కళ్ళకు కట్టినట్లు రాశారు. అలాగే ఎంతోమంది మరెంతోమంది మహనీయులైన యోగీశ్వరులు మరణానంతర జీవితం ఎలా ఉంటుంది ఉండబోతుంది అని కూడా ఎన్నో విషయాలు ఎన్నో పుస్తకాలు ఎన్నో అనుభవాలు మనకు తెలిపారు. ఇక్కడి నుంచి శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఒక ఆత్మ తన సూక్ష్మ శరీరంతో కూడి ఉంటుంది. సూక్ష్మ శరీరంతో కూడి ఉన్నటువంటి ఆ ఆత్మ సూక్ష్మలోకాలకి అంటే తన మరణానంతర గమ్యాన్ని చేరుకోవడానికి కాస్మాస్లో అంటే విశ్వంలో ఇద్దరు మాస్టర్స్ ఈ ఆత్మకి సహాయంగా ఉండి ఆ ఆత్మ ఏ సూక్ష్మలోకపు స్థాయిలో ఉంటే అక్కడ ప్రవేశపెడతారు. అక్కడ ఆ ఆత్మస్వరూపం ఒక మందిరంలోకి ప్రవేశపెట్టబడుతుంది. దాన్ని హాల్ ఆఫ్ మెమరీస్ అంటారు. అందులో సమస్త జీవరాశుల యొక్క జన్మ జన్మల విషయాలు పొందుపరిచి భద్రపరచబడి ఉంటాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెండిపోగు తీగను కత్తిరించుకొని ఇద్దరు మాస్టర్ సహాయంతో జ్ఞాపకాల మందిరంలో ప్రవేశపెట్టబడిన ఆత్మస్వరూపం మగ కావచ్చు ఆడ కావచ్చు, ఆ ఆత్మస్వరూపం ఆ జ్ఞాపకాల మందిరంలో ప్రవేశపెట్టబడినప్పుడు బ్యాంకు లాకర్ మన పేరిట ఉన్నది, మనం తాళం తెరిస్తే తెలుసుకున్నట్లుగా మనకు సంబంధించినటువంటి జ్ఞాపకాల అరా తెలుసుకుంటుంది. అందులో మన జన్మ జన్మల విషయాలు పొందుపరచబడి ఉంటాయి. అక్కడ బ్యాంకులో మన లాకరు మనం మాత్రమే తెలుసుకోగలిగినట్లు అక్కడ కూడా కేవలం మన లాకరే అంటే మన జ్ఞాపకాల అర మాత్రమే తెచ్చుకుంటుంది. ఇతరుల అరను చూడగలగాలి అంటే దానికి తగినటువంటి ఎనర్జీ లెవెల్ ఉండాలి. అది వేరే విషయం, మరొకసారి చర్చించుకుందాం. దాని గురించి మరొకసారి చెప్పుకుందాం. మన జ్ఞాపకాల అర తెరుచుకున్నప్పుడు మన జన్మ జన్మల్లో మనం ఏమి చేసి ఉన్నాం, ఏమి చేయాలనుకుని ఇప్పుడు వదిలిపెట్టిన శరీరంతో ఉన్న జీవితంలో చేయగలిగాం, ఏమి చేయలేదు, కొత్త సుకర్మలు కొత్త దుష్కర్మలు మరేమి చేశాం, మనకెన్ని సుకర్మల మూటలు ఉన్నాయి, ఎన్ని దుష్కర్మల మూటలు ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ చెక్ చేసుకుంటామా. అలా చెక్ చేసుకుని ఆ జ్ఞాపకాల అరలోని మన విషయాలని మన జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత మన పూర్ణాత్మ ఉన్న స్థలానికి మనము తీసుకెళ్ళబడతాం ఆ ఇద్దరు ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయంతో. అక్కడ మన పూర్ణాత్మతో మన సమాగమం జరుగుతుంది. భౌతిక జీవితానికి తల్లిదండ్రులు ఉన్నట్లుగా ప్రతి ఆత్మ ఒక పూర్ణాత్మ నుంచి ఉద్భవించి ఉంటుంది. ఆ పూర్ణాత్మ దగ్గరికి మనల్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పూర్ణాత్మ మనని సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆహ్వానించి మనతో మనం వదిలిపెట్టిన శరీరాన్ని గురించినటువంటి ముచ్చట్లు విషయాలు విశేషాలు అన్నీ చర్చించుకున్న తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడమా, ఆ జన్మ తీసుకునే లోపల ఇంకొంతకాలం అక్కడే ఉండడమా, ఉంటే ఏం చేయాలి, లేదా వెంటనే జన్మ తీసుకోవాలా అనే విషయాలని కూలంకషంగా పూర్ణాత్మతో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిన ఆత్మలు కొద్ది శాతం మంది వెంటనే జన్మ తీసుకుంటారు, అధిక శాతం మంది తాము చేసిన పుణ్యానికి తగినట్టుగా దానికి 10 రెట్ల సమయం 10 రెట్ల పుణ్యాన్ని
అక్కడ అద్భుతంగా తమ జీవితాన్ని ఆ పుణ్యఫలంతో గడుపుకుంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అన్నారు శ్రీకృష్ణుల వారు. పుణ్యము క్షీణించినప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ భూమిదికి రావాలి. అంటే ఈ భూమిపైన మాత్రమే పాప ఫలం ఉంది, పుణ్యఫలం లేదు. సారీ, ఈ భూమిపైన మాత్రమే పాప ఫలం ఉంది, పాపఫలం పై లోకాలలో లేనే లేదు, అక్కడ పుణ్యఫలం మాత్రమే ఉంటుంది. ఈ పుణ్యఫలం కింద భూమి మీద ఒకటికి 10 రెట్లు, పైన ఆ సూక్ష్మలోకాల్లో 1/10 రెట్లు మనకు ఫలాన్ని ఇస్తాయి. మంచి పనులు, పుణ్యవంతమైన పనులు, జ్ఞానవంతమైన పనులు చేయమని పెద్దవాళ్ళు అందుకే చెప్తారు. కనుక ఈ పుణ్యం మనం భూమి మీద ఎంతగా చేసి ఉంటామో దానికి 10 రెట్లు అక్కడ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఉన్నత సూక్ష్మలోకాల్లో మనకు నియోగించబడినటువంటి మన స్థాయికి తగినటువంటి లోకాల్లో, అక్కడ ఇందకు ముందు చెప్పుకున్నట్లుగా మన పూర్ణాత్మ యొక్క సహాయం, సలహా మనకు దొరుకుతాయి. అంతేకాకుండా అభివృద్ధి చెందిన అనేక ఆత్మల యొక్క ప్రవచనాలని, వారి యొక్క అనుభవాలని, విశేషాలను కూడా తెలుసుకోగలుగుతాం. అక్కడ భూమిపైన మనకు ఏ పనిలో నైపుణ్యం ఉంటుందో, ఏ పనిలో మనం కింద మనం మన జీవితాన్ని సాఫల్యత చేసుకున్నామో అక్కడ కూడా మనకు తగిన ఆ పనులే ఇవ్వబడతాయి. మన పుణ్యం 10 రెట్ల కాలం పూర్తయ్యే వరకు అక్కడ మన భూమిపైన వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నట్లుగా ఆ సూక్ష్మలోకాల్లో అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లలో మనకు ఏ పనిలో నైపుణ్యం ఉందో ఆ డిపార్ట్మెంట్లో మనకు పని లభిస్తుంది. ఒక లైసెన్స్ ఈ భూమి మీద తెచ్చుకోవాలంటే వివిధ డిపార్ట్మెంట్లని మనం కన్సల్ట్ చేసి వివిధ పర్మిషన్లు తెచ్చుకోవాల్సినట్లుగా అక్కడ కూడా ఒక జీవి జన్మ తీసుకుని ఆడైనా మగైనా భూమి దిగి రావాలంటే అక్కడ ఒక 100 ఫైళ్ళు కదలవలసి ఉంటాయి, 100 డిపార్ట్మెంట్ ఉంటాయి. అలాంటి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఈ భూమి నుంచి వెళ్ళిపోయినటువంటి ఆడైనా మగైనా ప్రవేశపెట్టబడి వారి యొక్క నైపుణ్యాన్ని అక్కడ సఫలీకృతం చేసేట్లుగా అవకాశం ఇస్తారు. ఈ భూమి నుంచి వెళ్ళిన వాళ్ళు జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు తమ పుణ్యాత్మ యొక్క, వివిధ మహాత్ముల యొక్క, పరమాత్మల యొక్క సహాయం కూడా తీసుకుంటారు. తీసుకొని తాను ఏ పనిని పూర్తి చేయలేదో ఆ పనిని పూర్తి చేయడానికి కానీ, కిందటి జన్మలో చేయాలి అనుకున్న పనులు చేయకున్నప్పుడు వాటిని చేయకూడదు చేయడం కోసం కానీ, జన్మజన్మల్లో పూర్తి చేయాల్సిన పనుల కోసం కానీ, మరే కొత్త ఆలోచనతో ఉన్న పనుల కోసం కానీ తల్లిదండ్రుల్ని వెతుక్కోవడానికి తమ పూర్ణాత్మ యొక్క, పరమాత్మల యొక్క సహాయాన్ని తీసుకుంటారు అక్కడి ఆత్మస్వరూపులు. అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు వారు సంభావ్యతలు, ప్రాబబిలిటీస్ని సెలెక్ట్ చేసుకుని ఏ ఊళ్ళో పుడితే, ఏ దేశంలో పుడితే, ఏ ప్రాంతంలో పుడితే తనకు తగిన తల్లిదండ్రులు లభిస్తారు అని ఆ విధంగా వారికి ఉన్నటువంటి ఆత్మశక్తితో ఈ భూమిపైన ఇంకే ఇతర భూములపైన తాము ఎటువంటి జన్మ తీసుకోవాలో ఆ జన్మ ఇవ్వడానికి, అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అన్వేషణ సాగిస్తారు ఆత్మశక్తితో. అలా అన్వేషణ సాగిస్తూ ఉన్నప్పుడు కొన్ని జతల తల్లిదండ్రులు లేదా స్త్రీ పురుషులు రాత్రి వారు నిద్రపోయినప్పుడు వారి సూక్ష్మ శరీరాలని అక్కడికి రప్పిస్తారు వారి యొక్క పూర్ణాత్మలు. అక్కడ ఈ కింద భూమి నుంచి రాబడినటువంటి స్త్రీ పురుషుల యొక్క సూక్ష్మ శరీరాలు, వారిరువురు పూర్ణాత్మలు అక్కడ జన్మ తీసుకోవాలి అనుకుంటున్నటువంటి స్త్రీ లేదా పురుషుని యొక్క పూర్ణాత్మ, ఆ పర్టికులర్ ఆత్మ అందరూ కలిసి చర్చించుకుంటారు. వారి యొక్క ఆలోచనలో ఒక అండర్స్టాండింగ్ వస్తే ఆ స్త్రీ పురుషుల జీవితాల్లోకి రావడానికి ఆ ఆత్మస్వరూపం నిర్ణయించుకుంటుంది. పెళ్లి చూపుల కోసం 4, 5 లేదా 10 సంబంధాలు చూసినట్లుగా అలా వైవిధ్యంగా
కొంతమంది తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ జరుపుకుంటారు. ఆయా లోకాల్లో భూమి దిగి జన్మ తీసుకుని రావాలి అనుకున్నటువంటి ఆత్మస్వరూపాలు. చివరికి ఏదో ఒక తల్లిదండ్రుల జంటను నిర్ణయించుకుని ఆ ఆత్మస్వరూపం యొక్క శక్తి వీర్యంగా మారి ఆ పురుషుల్లో చేరి ఆ స్త్రీలో అండం రిలీజ్ అయినప్పుడు ఆ రోజు వారి సమాగమం వల్ల మరి జీవశక్తి ఉద్భవించి క్రమంగా జన్మ తీసుకోవడానికి దోహదం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే భూమి మీద జన్మ తీసుకోవాలి అంటే ఒక స్త్రీ పురుషులు కలిస్తే చాలు అనుకుంటారు. కాదు, దాని వెనుక ఎంతో నేపథ్యం ఉంటుంది, ఎంతో స్పిరిచువల్ సైన్స్ ఉంటుంది, ఎన్నో సంఘటనలు వాటికి కోఆర్డినేట్ చేస్తేనే ఒక ఆత్మస్వరూపం ఒక తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి వస్తుంది. దానికోసం ఆయా లోకాల్లో వివిధ డిపార్ట్మెంట్లలో ఎన్నో ఫైళ్ళు కదలాలి. ఆ ఫైళ్ళు కదలడానికి అక్కడ పుణ్యమూర్తులైనటువంటి ఆత్మలు ఆయా డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల ఆ పనిని పూర్తి చేయడం వల్ల ఆ ఫైళ్ళు కదిలి ఆ ఆత్మస్వరూపం మరి బీజ రూపంలో తల్లిదండ్రుల గర్భంలోకి, అంటే తండ్రి యొక్క వీర్యం ద్వారా తల్లి గర్భంలోకి వచ్చి ఆ పైన ఆ గర్భం కాపాడుకోవడానికి ఆ ఆత్మస్వరూపుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. తల్లి శరీరంలో 5వ నెల గర్భం వచ్చే వరకు ఆ తల్లి గర్భం చుట్టూ తిరుగుతూ తన గర్భాన్ని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ 5-6 నెలల మధ్య ఆ ఆత్మస్వరూపం జీవశక్తితో ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. అందుకే 5 నెలలు నిండిన తర్వాత అబార్షన్ చేయడానికి డాక్టర్లు కూడా ఒప్పుకోరు, కోర్టు ఆజ్ఞిస్తే తప్ప, ఎందుకంటే అందులో జీవశక్తి ప్రవేశించి ఉంటుంది కనుక. ఆ తర్వాత ఆ గర్భస్థ శిశువు యొక్క శ్వాస కోసం నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలా శ్వాస కోసం అభివృద్ధి చెందినప్పుడు సొంతంగా తన శ్వాస కోసంతో తాను శ్వాసించగలిగినటువంటి శక్తి ఆ శిశువుకు 9 నెలల కాల గర్భానికి లభిస్తుంది. అంటే 270 రోజులు గర్భం పూర్తయిన తర్వాత, 9 మాసాలు నిండిన తర్వాత ఆ శ్వాస కోసం పూర్తయినప్పుడే ఆ శిశువు శరీరంలోకి బయటికి రావడానికి తహతహలాడుతుంది. అప్పుడే లేబర్ అంటే నొప్పులు వస్తాయి ఆ తల్లికి, ఆ శిశువు కానిపోయి బయటకు వస్తుంది. ఆ విధంగా ఒక శిశువు ఒక తల్లిదండ్రుల శరీరం తల్లిదండ్రుల ద్వారా తల్లి తండ్రి వీర్యంతో తల్లి గర్భంతో బయటికి రావడానికి వెనుక ఎంతో నేపథ్యం ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుంటే మాత్రమే మనకు అర్థమవుతుంది. ఈ భూమిపై నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజులో కానీ 3 రోజుల్లో కానీ 11 రోజుల్లో కానీ ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మ తన సూక్ష్మ శరీరాన్ని ఆ మరణించిన భౌతిక శరీరం నుంచి వేరు చేసుకుంటుంది. దాన్ని సిల్వర్ కార్డ్ కట్ చేసుకోవడం అంటారు. జ్ఞానాత్మలైతే వెళ్ళిపోయిన వెంటనే సిల్వర్ కార్డ్ కట్ చేసుకుని తమ పూర్ణాత్మలని చేరుకుంటారు. కానీ అజ్ఞానంలో అయోమయంలో ఉన్నటువంటి మామూలు ఆత్మస్వరూపులంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి కిందికి చూస్తూ ఉంటారు. వారు తాము మరణించామని కూడా అర్థం చేసుకుని అయోమయంలో ఉంటారు. తన శరీరము పడుకోబెట్టుకోమంటుంది. చుట్టూ ఉన్న అందరూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో కూడా అర్థం కాకుండా ఉంటారు. అప్పుడు ఆ మరణించిన వారిని చూస్తూ, ఓ శంకరమ్మ, ఓ కృష్ణవేణి, ఓ త్యాగరాజు, ఓ హనుమంతరావు అని పిలుస్తూ ఉంటారు వారి వారి పేర్లతో భూమి మీద ఉన్నటువంటి వారి బంధుమిత్రులు. అలా పిలిచినప్పుడు వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ ఆత్మ వెన్ను తిరిగి చూస్తుంది. శరీరంలో ఉంటే అది జీవాత్మ, శరీరాన్ని వదిలిపెడితే ఆత్మ. అలా వెను తిరిగి చూసినప్పుడు తనను వాళ్ళు పిలుస్తున్నారే అని తాను పిలవబోతుంది ఆత్మ. అయితే తన పిలుపు వారికి వినపడదు. వారి పిలుపు ఆత్మ అనంతమైన శక్తితో కూడి ఉంటుంది కనుక తను వెళ్ళిపోయిన ఆత్మకి వినిపిస్తుంది. అయోమయంలో ఉంటుంది ఆత్మ. అప్పుడు పిరమిడ్ మాస్టర్ లాంటి వారు, అభివృద్ధి పొందినటువంటి ఆత్మస్వరూపులు, జ్ఞానాత్మస్వరూపులు వారు కనుక ఆ మరణవార్త విని ఉంటే
లేదా ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చుని వారు సందేశం ఇస్తారు. ఏమని అంటే, ఓ ఆత్మస్వరూపమా, నీకు ఈ భూమి మీద పని అయిపోయింది, నీ సిల్వర్ కార్డ్ కట్ చేసుకుని నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నువ్వు చేసే పని ఏమీ లేదు, ఇక ఈ భౌతిక జీవితంలోని నీ బంధుమిత్రులకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి నీకు ఏ సంబంధమూ లేదు, నీ జీవితం నీదే, నీ ఆత్మస్థితి నీదే, వీరిది వీరిదే, నీకు వారికి ఏ సంబంధము లేదు, నువ్వు నీ సిల్వర్ కార్డ్ కట్ చేసుకుని వెళ్ళిపో అని ఈ అభివృద్ధి చెందిన ఆత్మస్వరూపులు, జ్ఞానాత్ములైనటువంటి పిరమిడి మాస్టర్లు సందేశం ఇస్తారు. అలా సందేశం ఇచ్చినప్పుడు వారి యొక్క యోగశక్తితో, సహాయంతో లేదా సహాయం లేకుండా కానీ ఆలోచన తెలిసి అర్థమై తమ సిల్వర్ కార్డ్ కట్ చేసుకుని వెళ్ళిపోతారు ఆ ఆత్మస్వరూపులు. ఆ విధంగా అలా వెళ్ళిపోయినప్పుడు అలా వెళ్ళిపోవలసినటువంటి ఆత్మలకు సరైనటువంటి జ్ఞానాన్ని, సందేశాన్ని పిరమిడ్ మాస్టర్లు ఇస్తారు. కనుకనే 11 రోజులు లేదా 16 రోజులు అప్పుడు కర్మకాండాలు చేస్తుంటే అయ్యవార్లు, ఓ ప్రేతమా, నీకు ఈ భూమి మీద పని అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పేటువంటి మంత్రపూర్వకమైనటువంటి మాటల్ని పిరమిడ్ మాస్టర్లు మరణవార్త తెలిసిన వెంటనే ఆయా ఆత్మస్వరూపాలకు చేరుస్తారు. కనుక పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిచి చెప్పారు, పిరమిడ్ మాస్టర్లు ఏ కర్మకాండలు చేయవలసిన అవసరం లేదు అని. ఎందుకని, మనం ఆ ఆత్మకు మనకు మరణవార్త తెలిసిన వెంటనే ఆ శరీరం ముందు కూర్చుని కానీ లేదా దూరం ఉన్నా కానీ మనం మెసేజ్ ఇవ్వగలిగేటువంటి అవకాశంతో, ఆత్మశక్తితో మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కనుక అలా సిల్వర్ కార్డ్ కట్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి ఆత్మలు తమ పుణ్యాత్మను చేరుకుంటాయి. తమ జ్ఞాపకాల అరలో తమ యొక్క జన్మజన్మల విశేషాలు, గత జీవితంలోని విశేషాలు తెలుసుకుంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇందాక చెప్పుకున్నాం, క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని. పుణ్యము క్షీణించినప్పుడు మళ్ళీ మళ్ళీ భూమికి రావాలి. పాప అనుభవం పైలోకాల్లో లేదు, కింద భూమి మీద మాత్రమే ఉంది. కనుక తన పుణ్యం ఎంతకాలం ఉంటే దానికి 10 రెట్ల కాలం ఆయా లోకల్లో ఆత్మలకు ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. లేదా కొందరు వెంటనే జన్మ తీసుకోవాలని అనుకుంటారు. ఉన్నవాళ్ళు అక్కడ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ఎన్నో డిపార్ట్మెంట్లలో పనిచేస్తారు, ఎంతోమంది మహానుభావుల సందేశాలను అనుకుంటారు, తమ పుణ్యాత్మ యొక్క సాంగత్యాన్ని అనుభవిస్తారు. ఆత్మలు శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అంటాం, శరీరంలో లేనప్పుడు ఆత్మ అంటాం. శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ అనంత శక్తివంతమైన తన శక్తిని ప్రదర్శించడానికి ఇష్టపడదు. నిర్గుణ స్థితిలో జీవన్ముక్తి పొందిన ఆత్మలు మాత్రమే ఇక్కడ ఉన్న తమ యొక్క అనంతమైన శక్తియుక్తులను అవసరార్థం మాత్రమే ఉపయోగిస్తాయి. మిగతా సందర్భాల్లో ఆత్మ తన శక్తిని ఉపయోగించడానికి ఇష్టపడదు. మనసు ఏమి చేసినా, ఈ శరీరంతో ఆ మనసు ఏమి చేసినా దాన్ని ఆత్మ ఇష్టంగా అంగీకరిస్తుంది. అందుకే కొందరు ధనవంతులు, కొందరు బీదవాళ్ళు, కొందరు అందంగాను, మరికొందరు అందవికారంగాను, కొందరు ఉన్నత స్థితిలోనూ, మరికొందరు నీచ స్థితిలోనూ జన్మిస్తూ ఉంటారు. కొందరు చదువుకున్న వాళ్ళు, కొందరు చదువుకోని వాళ్ళు, కొందరు నగరాల్లో ఉంటారు, మరికొందరు పల్లెల్లో ఉంటారు, కొందరు ఉన్నతమైన పనులు చేస్తారు, మరికొందరు చాలా కష్టించి పనిచేస్తారు, కొందరు అన్నీ అత్యంత సులభంగా అనుకుంటారు, మరికొందరు ప్రతిదీ అత్యంత కష్టంతో అనుకుంటారు, మరికొందరు కేవలం తమ జీవితాన్ని పూర్తి చేయడానికి మాత్రమే వస్తారు, మరికొందరు ఇతరులను ఎప్పుడు విమర్శిస్తుంటారు, మరికొందరు అన్నిటినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ ఉంటారు. ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభం. అందరూ ధ్యానం చేయాలి. ఈ జ్ఞాన మార్గంలో, ఆత్మజ్ఞాన మార్గంలో, బ్రహ్మజ్ఞాన మార్గంలో తమ జీవితాన్ని పండించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.